రాయల వారి కాలంలో రత్నాలు వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవారని మనం చదువుకోలేదు వజ్రాలు సోల ఎంతో గిద్ద నాలుగు వరహాల బహు ప్రేమగా ఉన్నవే ఏమా వరహ అంటే పాత కాలంలో 4 రూపాయలట అంటే 16 రూపాయలకి సుమారు 100 వజ్రాలు అంత చీపా నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి వజ్రాలు తీసుకోదామా నీ రూపాయి కాగితాలు ఇక్కడ 4 గీసుకోవడానికి కూడా పనికిరావు అదో కూడా ఉందా వజ్రాలే ఇంత చీపగా ఉంటే మరి పట్టు చీరలు అవి పట్టు చీర 10 పైసలు ఉండొచ్చు లక్ష చీరలు మోసుకుపోదామా అనే ఐడియా లపకు పద ఇది సభా మండపానికి వెళ్ళే దారి రండి राजनर्तक वीस्टे प्रभु बंधु नमस्कार అల్లసాని వారి అల్లిక జిగి బిగి అని చదువుకున్నాను చూసావా ఆయనే ఈయన అల్లిక అంటే ఆయన టైలరింగ్ చేస్తారా అది నీ తెలుగు జ్ఞానం ఇంగ్లీష్ చదువులు చదవడం వల్ల తెలుగు సాహిత్యం గురించి ఆవగింజంతైనా తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది మీకు అదిగో చూసారా ఆయనే నందితిమ్మన కవి గారు ఏయ్ ఆయన తిమ్మన గారట ఆయనే ముక్కు తిమ్మన గారు అని కూడా అంటారు పారిజాత పారణం రాశారే పారిజాత పారణం అంటే పారిజాత అనే అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎత్తుకుపోతారా అమ్మా తల్లి వారెవరు వారు దూర్చటి కవి ఆ కూర్చునే వారు పట్టుమూర్తి గారు ఆ తెనాలి రామకృష్ణ గారేరి ఆ ఆ ఓ కవి పేరు తెలుసు నీకు ఏది ఏది సెకండ్ అరగో మాటలలోనే వచ్చుతున్నారు నమస్కారం కవి గారు నమస్కారం అదేమి రామకృష్ణ కనులు మూసుకొని వచ్చుతున్నావేమి ఓహో పెద్దనామచ్చల వారా మనం రోజు తినే భోజనాన్ని కళ్ళు మూసుకొని తిరగలం మనం రోజు చూసే మనుషుల్ని కళ్ళు మూసుకునే గుర్తించగలం అలాగే మనం రోజు వచ్చే ఈ సభాస్థలికి కళ్ళు మూసుకొని ఎందుకు రాలేమో చూద్దామని ఇలా ప్రయత్నించాం అలీ రామకృష్ణ అందుకే నిన్ను వికటకవి అన్నారు చూసా భయమా భలే తమాషా మనిషి ఆయన అవును నేను కూడా కొన్ని కథలు విన్నాను రాజాది రాజ రాజ వాత్తాండ కర్ణాటాంధ్ర ఉత్కళ విజిగీష మనీష మూరు రాయల గంట ఆంధ్ర భోజ హజారా రామ హంపి విరూపాక్ష చరణ చారణ చక్రవర్తి దిగనంద కీర్తి కవిరాజ కల్పక ఆశ్రిత పారిజాత రాజ కవీంద్ర నరసింహ కృష్ణరాయ రాజేంద్ర బహుపరా 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 రాయల వారి వెనుక ఉన్నది ఎవరు వారి మహామంత్రి తిమ్మరసు గారు సత్యము ధర్మము దయ తమ జీవితాశయాలుగా భావించి కులమత భేదరహితంగా విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన సార్వభౌములకు మా పెద్దలకు అంజలి ఘటిస్తున్నాం సామంత రాజులకు విజయనగర పౌరులకు మా ఆస్థానమున అష్టదిగ్గజములుగా ప్రఖ్యాతి వహించిన కవి పుంగవులకు ఈనాటి ఈ సభకు ఆహ్వానం పలుకుతున్నాం ఇక భువన విజయ సభ్యులకు ఒక మాట మేము వస్తుండగా దారిలో ఓ అందమైన ఊహ మా మధ్యలోకి వచ్చింది బలరాముడు సీత చూచి పక్కున నగ్గాడు ఈ సమస్యను పూరించమని మా మనవి బలరాముడు సీతను చూచి నవ్వెననియా చిత్రముగానున్నది ప్రభువుల వారు ద్వాపర యుగానికి త్రేతాయుగానికి ముడిపెట్టినారే ఇది కొంత జటిలమే ఓహో మన అష్టదిగ్గజాలకే కష్టతరమైన సమస్యనిచ్చారు ప్రభువుల వారు ఇప్పుడు తెనాలి రామకృష్ణుడు చెప్తాడు చూడు నీకెలా తెలుసు పుస్తకాల్లో చదివాం కదా నేను పూరిస్తాను ప్రభు చెప్పండి కవివర్య లలనలు పాయసమానిన కలుగుదురే పిల్లలంచు క్ష్మాసుతనవల్ పరమను దొరికిదరని పొలమున దొరికెదరని ధీ బలరాముడు సీత చూచి పక్కున నగియం ఆ
కళా రామకృష్ణ కవి మీ బుద్ధి కుశలత అమోఘం ఆ దుర్జటి కవీంద్ర మీ కృతి నుండి కొత్త పద్యాన్ని వినిపించండి ఆ కారడవిలో ఏ దిక్కు లేకుండా పడి ఉన్న శివలింగాన్ని ఎన్నడు తన పల్లెకు రమ్మని ప్రార్థిస్తూ చురుకు చూపున గాలిన కొరత నురుకు నురుకు జూపుల పుట్టించు నెరుకు వారి మిరుకు వలి గుప్ప పాలిండ్ల మిగురు బోండ్ల సేవకిచ్చెద నీకు విచ్చేయుమయ్యా స్తుతమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి పల్పుల కేలగల్గెను అతులిత మాధురి మహిమ ఎక్స్క్యూజ్ మీ రామకృష్ణ కవి గారు మీరు చెప్పబోతున్న పద్యం నాకు తెలుసు ఎవరు నీవు నీకు తెలిసినది ఏమి తెలిసెల్ భువనైక మోహనోద్ధత సుకుమార వార వనిత జనతా ఘనతాపహార సంతత మధురాధరోదిత సుధార సధార నగ్రోలుటల్జునీ ఆశ్చర్యంగా ఉన్నదే ప్రభు ఈ వ్యక్తి పలికిన పద్యంలోని ప్రతి అక్షరం నా మనోహరంలో ఉన్నదే ఆశ్చర్యం అద్భుతం ఎవరి పరదేశీయుడు ప్రభువులకు ప్రణామములు వీరు కృష్ణకుమారులు ఆమె హేమలత అడవిలో దొండగుల బారి నుండి నన్ను కాపాడినారు ప్రభు ఓ అలాగా వీరకుమారా మీరే దేశవాసులు మాది ఈ దేశమే ప్రభు ఆంధ్రదేశం ఆంధ్రదేశమా మరి నీ వేషభాషలేమో విచిత్రముగా ఉన్నవి అదీగాక నేను చెప్పాలనుకున్నది ముందే నీవు చెప్పితివి అదెలా ఈ సీన్ నేను తెనాలి రామకృష్ణ సినిమాలో చూశాను కవి గారు సినిమానా సినిమానా విఎస్ రంగగారి డైరెక్షన్ లో విక్రమ్ ప్రొడక్షన్స్ వారు తీసిన సినిమా అది టైటిల్ తెనాలి రామకృష్ణ అందులో మీ పాత్ర అక్కినేని నాగేశ్వరరావు గారు వేశారు ఆయన చూసి రామకృష్ణ కవి అంత అందంగా ఉంటాడనుకున్నాను కానీ మిమ్మల్ని చూశాక అలా అనిపించడం లేదు ఈ మధ్య కాస్త పొట్ట పెంచి పొట్టైనట్టున్నారు నీ మాటలు లవలేశమైన అర్థం కావటం లేదు బాలక ఒక్క పొట్టి పొట్ట తప్ప కృష్ణ కాఫీ తాగు పొట్టి చాలా డల్ గా ఉంది ఈ ఊళ్ళో కాఫీ దొరకదా మిరియాల కషాయం దొరుకుతుంది కావాలంటే స్పెషల్ గా చేయించి తెప్పిస్తాను హలో మాధవి ఆర్యులకు ప్రణామములు ఏమిటి ఇలా వచ్చావు తమరి చేతిలోనిదేమి ఇదా షేవర్ గడ్డం చేసుకునేందుకు వాడతాం షేవరా అనగా క్షవరము చేయనదని అర్థం కాబోలు క్షవరము చురకులతో చేయించుకున్నారా ఆర్య చురకుల వాళ్ళెవరు చురకులు అంటే బార్బర్స్ గడ్డం ఏమేం చేసుకుంటావు చురకుల దగ్గరికి వెళ్ళాం అవురా ఏమి విధి వైపరీత్యము స్వయక్షవరమా హత విధి ఆశ్చర్యము మహాద్భుతము మా అనుచరులు తెలిపారు నీరు చిమ్ము యంత్రమట నిప్పుతో అవసరము లేని దీపమట కనిపిని ఎరుగని మహాద్భుతాలు ఎన్నో తమ వద్ద ఉన్నాయట అంతేకాదు ప్రభు కదిలే బొమ్మలతో కనిపించే టీవీలు ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మాట్లాడగల టెలిఫోన్లు ఇంకా చాలా చాలా వింతలున్నాయి మా కాలంలో ఇంతటి ఉపయోగకరమైన వస్తు సముదాయము గల మీ దేశానికి ప్రభువులెవరో మాకు ప్రభువులు లేరు మహాప్రభు మా కాలంలో ప్రజలే ప్రభువులు ఎన్నికల్లో గెలిచిన వారికి పదవి నప్పు చెబుతాం బళా ఎంతటి చిత్రము రాచరికము లేని రాజ్యమా ప్రజలే ప్రభువుల కాల వైపరీత్యం జయము జయము మహారాజులకు ఏమిటి విశేషాలు రేపటి మన సభకు శతగండ పెండేర గ్రహీతలు కవిశార్దూల బిరుదాంకితులు అయిన శ్రీ నరసకవి గారు ఏం చేయనున్నారు ప్రభు నరసకవి గారు రానున్నారు హత విధి రేపటితో నిత్య శోభితమైన విజయనగర సాహితీ వైభవానికి తెరబడనున్నది కాబోలు అదేమిటి ప్రభు అష్టదిగ్గజములకే ఒక క్లిష్ట పరిస్థితి ఆ నరసకవి ఎంతటి పండితోత్తముడైనా అర్థం చెప్పలేనంతటి జటిలమైన కవిత్వము చెప్పగలిగిన దిట్ట నరసకవి అంతటి ఉద్దండుడా అతడు నరసకవో నసకవో ఏమైనా ఆ కవీశ్వరుడు ఇప్పటికీ ఆరు రాజ్యాలలో కవులను ఓడించగలిగాడంటే రేపటి మన సభలో మీకా భయం అక్కర్లేదు ప్రభు రేపటి మన సభలో ఆ నరసకవికి పరాభవం తప్పదు చరిత్రలో విజయనగర సాహితీ వైభవానికి తిరుగులేదు విరూపాక్షుడి దయ వల్ల మీ నోటి చల వల్ల అదే నిజంగా జరిగితే మేం మిమ్మల్ని ఘనంగా సత్కరిస్తాం మిత్రమా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ భావ భవ భోగ సత్కళ భావములను భావ భవ భోగ సత్కళ భావములను
భావ భవభోగ సత్కళ భావములను భావ భవభోగ సత్కళ భావములను. ఏం చేస్తున్నారు కవి గారు? అర్థాన్ని ఆలోచిస్తున్నాను మిత్రమా. అర్థాన్ని ఆలోచించడం వ్యర్థం కవి గారు. మీరది మాని అతను అర్థం చెప్పలేని కొత్త పద్యాన్ని విసరండి. విసరడానికి దేవన పప్ప ఉప్ప బాగా ఆలోచించాలి. అలా అనకండి కవి గారు, ఇప్పుడు ఈ సమయంలో మీకు ఆలోచన రావాలి. అదిగో వస్తుంది ఆలోచన. ఇప్పుడు ప్రజలను పాలించేది ప్రభువు, ఆ ప్రజలకు పాలించేది ఏది ఆలోచించండి. ఆవులు గేదెలు ఇంకా ఇంకా మేకలు. కరెక్ట్. ఆ మేకలకు ఏముంటాయి? తోకలు. పర్ఫెక్ట్. ఇంకా గుద్దేయండి, గెలుపు మీదే. నరసకవి గారు, మీ పద్యానికి అర్థాన్ని చెప్పడం నాకు కరదలా మలకం. అది నేను చెప్పాలంటే ముందు ఈ పద్యానికి అర్థం చెప్పండి. చెప్పండి, పరిష్కరిస్తాం. మేక తోకకు మేక తోక, మేకకు తోక మేక తోక, మేక మేక తోక. మేక తోకకు మేక తోక, మేకకు తోక మేక తోక, మేక మేక తోక. మేక తోకకు మేక తోక, మేకకు తోక మేక తోక, మేక మేక తోక. మేక తోకకు మేక తోక, మేకకు తోక మేక తోక, మేక మేక తోక. మేక తోక తోక మేక, మేక తోక మేక, మేక తోక తోక మేక, మేక తోక మేక, మేక తోక తోక మేక, మేక తోక మేక, మేక తోక తోక మేక, మేక తోక మేక. బాగా ఆలోచించి అర్థాన్ని చెప్పండి. మరొక్కసారి పద్యాన్ని వినిపిస్తే. ఇంకొక్కసారి పద్యాన్ని వింటారంటాం సరస్వతీ పుత్రులకు సమంజసం కాదు కవి గారు. అందున తమరు అవధానులు. ప్రభువులకు జయం. నేను ఓటమిని అంగీకరిస్తున్నాను. నాకు సెలవు ఇప్పించండి. జయమైనా పరాజయమైనా మీరు మా ఆస్థానానికి విచ్చేసిన కవీశ్వరులు. మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. కృష్ణకుమార, నిన్న మీరు చెప్పిన జోస్యము నిజమైనది. రామకృష్ణ కవి గెలుపులో మీ బాధ్యత ఎంతున్నదో మేము గుర్తించాం. మేమిచ్చిన మాట ప్రకారం మిమ్మల్ని ఘనంగా సత్కరిస్తాం.